Hi friends, good morning. Welcome to my channel, Praveena Fashion Home. Iros nenu ka beautiful design meeku share chestunnanandi. Ee design ni bite work cheyinchali ante kachithanga 5000 plus charge chestarandi. Alanti design manam intlo just 250 rupees low budget tho easy ga ready chesukochu. Elaga anedi ee video lo meeku nenu chupistanu. Okay na? Maniki next month kuda marriages aithe chaala unnai. So bridal designs aithe andarki use avuthay kada ani cheppesi ee roju nenu bridal blouse design anedi meeku share chestunnanu. Okay, ee bridal blouse design ante chaala mandi bayapadtaru endukante enta pedda design manam cheyalemo ani cheppesi. Idi chaala easy ga aipothundandi, chaala grand look aithe vachestundi. Alani bayapette design aithe matram kaadu, chaala chaala simple ga manam ready chesukochu. Okay na? Ee design meeku share chese mundu oka chinna request andi. Meena channel ki kottaga vachinatlayite na channel lo low cost lo embroidery designs chaala unnayandi. So okka sari na channel ni visit cheyandi, nachinatlayite like cheyandi, share cheyandi. And please subscribe my channel. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ వీడియోలో నేను హ్యాండ్ పార్ట్ని డిజైన్ చేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ నేను ఒక చిన్న లాకెట్ తీసుకున్నాను. ఓకే, ఈ లాకెట్కి బ్యాక్ సైడ్ గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నానండి. మనకి వర్క్ చేసుకోవడం కోసం లాకెట్స్ అనేవి షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నేనైతే ఒక చిన్న సైజ్ లాకెట్ తీసుకున్నాను. మీకు అంటే ఈ లాకెట్స్లో చాలా రకాలు ఉంటాయి. నేను ఎక్కడ కూడా ఐడల్స్ అనేవి లేకుండా ప్లెయిన్గా ఉండే ఒక డిజైనర్ లాకెట్ అనేది తీసుకున్నాను. మనకి ఐడల్స్ అంటే గాడెస్ ఉండేవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇష్టమైతే అవి తీసుకోండి. ఓకేనా? సో చూస్తున్నారు కదా, దీనికి బ్యాక్ సైడ్ నేను గ్లూ అప్లై చేసి మనకి హ్యాండ్ పార్ట్కి బార్డర్ ఉంటుంది కదా కింద, అక్కడ నేను దీన్ని స్టిక్ చేసుకుంటున్నాను. అంటే దీనికి చక్కగా పర్ల్స్ కూడా ఉన్నాయండి. ఈ పర్ల్స్ అనేవి హ్యాంగింగ్స్ లాగా ఉండేటట్టుగా కిందకు వచ్చేటట్టుగా స్టిక్ చేసుకున్నాను. దీన్ని మనం అంటించుకుంటాము, అయినా సరే మనం కుట్లు వేసుకోవాలండి. దానికోసం నేను గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది గోల్డ్ కలర్ కదా. దట్స్ వే నేను గోల్డ్ కలర్ తీసుకుంటే ఎక్కడ కూడా మనకి ఆక్వర్డ్గా ఉండకుండా ఈ స్టిచ్చెస్ అనేవి కనిపించకుండా ఉంటాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఓకే, ఈ లాకెట్ అనేది ఊడిపోకుండా గట్టిగా కుట్టుకోవాలండి, ఎక్కువ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను బార్డర్ దగ్గర దీన్ని గట్టిగా స్టిచ్ చేసేసానండి. తర్వాత నేను ఏం చేశానండి, గోల్డ్ జరీ థ్రెడ్ తోటి ఒక టూ లైన్స్ చైన్ స్టిచ్ వేశాను. అండ్ లాకెట్కి అవుట్ సైడ్ కూడా నేను పైకి ఒక లైన్ అంటే టూ లైన్స్ వేసుకున్నాను. ఓకే, ఎందుకంటే మనకి మగ్గం వర్క్ లుక్ రావడం కోసం. చైన్ స్టిచ్ అనేది అందరికీ వచ్చు కాబట్టి నేను దాన్ని స్పెషల్గా ఏమీ మీకు షేర్ చేయట్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ నేను బార్డర్ కోసం షుగర్ బీట్స్ తీసుకున్నానండి. ఒకేసారి నీడిల్లోకి షుగర్ బీట్స్ అనేవి ఎక్కించేసుకుని స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ అనేది తీసి షుగర్ బీట్స్ ఎక్కించుకుని ఎండింగ్ పాయింట్లో నీడిల్ అనేది కిందకు గుచ్చేసాను. ఇక్కడ మనం లాకెట్ అనేది పెట్టడం వల్ల మధ్యలో మనకి బార్డర్ అనేది టూ పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఓకే, మనకి ఒక సైడ్ ఎలా వచ్చిందో అనదర్ సైడ్ ఈ సెకండ్ పార్ట్లో కూడా అదే విధంగా మనం లైన్స్ అనేవి వేసుకుంటూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కొంచెం కేర్ఫుల్గా మనం డిజైన్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఒకేసారి ఎక్కించుకుని కుట్టేసుకున్నాం కదా, ఇవి పైకి లేవకుండా ఉండాలి అంటే ఫస్ట్ అక్కడ గ్లూ అప్లై చేసుకుని అంటించేసుకుని తర్వాత డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఈ బీట్స్ కుట్టిన తర్వాత, షుగర్ బీట్స్ కుట్టిన తర్వాత అక్కడ పైన గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి అక్కడ నేను స్క్వేర్ షేప్లో ఉండే ఫ్రేమ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను, కొంచెం కొంచెం గ్యాప్ తోటి. ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? చూస్తున్నారు కదా, మనకి ఫ్రేమ్ కుందన్స్ అనేవి పెద్ద ఎక్కువేం పట్టవండి. మనం ఒక 30 రూపీస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా నేను కుందన్స్ అనేవి పెట్టేశాను. ఇక్కడ మనకి కుందన్స్ అయితే ఒకవైపు 5 వచ్చాయి, ఒకవైపు 6 వచ్చాయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ కుందన్ అనేవి అక్కడ వచ్చేలా చూసుకున్నాను. బ్యాక్ పార్ట్ మనకి ఎక్కువ కనిపించదు కదా, అందుకే అక్కడ 5 కుందన్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ నేను పైన మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీట్స్ తోటి వేసేసుకుంటున్నాను. చెప్పాను కదండి మీకు, ఇది అక్కడక్కడ మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఒక అంటే ఇది ఫ్రేమ్ నుంచి తీసిన తర్వాత లూజ్ అయిపోతుందండి, పైకి లెక్సిపోతాయి అన్నమాట ఈ బీడ్స్ అనేవి. ఓకే, సో మనం 3 బీడ్స్ చొప్పున స్టిచ్చెస్ వేసుకుంటూ టాకాలు వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కుందన్స్ మధ్య గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్లో కూడా నేను షుగర్ బీడ్స్ తోటి కుట్టేసుకుంటున్నాను ఒక్కొక్క లైన్.
మనకి చక్కగా ఈ కుందన్స్ చుట్టూరా ఫ్రేమ్ లాగా ఫామ్ అయిపోతుంది. చక్కగా మంచి లుక్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా నేను మొత్తం బోత్ సైడ్స్ కూడా ఇలా కుట్టేసుకుంటాను. కుట్టేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. ఇది కుట్టిన తర్వాత ఇలా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా నీట్గా కనిపిస్తుంది లుక్ అయితే. బార్డర్ అయితే మనకి సింపుల్గా రెడీ అయిపోయింది. అండ్ ఈ హ్యాండ్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా పైనంతా కూడాను, దానికి ఏం చేశానంటే నేను చెక్స్ అనేవి డ్రా చేశాను క్రాస్గా. ఇది మన స్కేల్ ఉంటుంది కదండి, ఆ స్కేల్ అంత విడ్త్ తోటి డ్రా చేశాను. అప్పుడు మనకి ఈ బాక్సెస్ అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయన్నమాట. లేదు మనం ఒకటి ఒక సైజులో ఒకటి ఒక సైజులో పెట్టుకున్నాం అనుకోండి, అది అంత నీట్గా ఉండదు. సో ఈ స్కేల్ విడ్త్ తీసుకున్నాం అనుకోండి అన్ని లైన్స్ కూడా, అప్పుడు మనకి బాగుంటుంది. ఈ చెక్స్ అన్నిటినీ కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఈ షుగర్ బీట్స్ తోటే కుట్టేసుకుంటున్నాను. ఓకే, నేను మీకు చెప్తున్నాను కదండి, కింద గ్లూ అప్లై చేసేసుకుని అప్పుడు అంటించేసుకున్నారనుకోండి ఇవి మనకి పైకి లేవవు. అండ్ నెక్స్ట్ డ్రై అయిన తర్వాత టాకాలు వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదంటే కనుక 3-3 బీడ్స్ చొప్పున ఇలా గ్లూ పెట్టకపోతే 3-3 బీడ్స్ చొప్పున కుట్టుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం అన్ని చెక్స్ కుట్టేసుకోవాలి. నేను మొత్తం అన్ని చెక్స్ కూడా కంప్లీట్ చేసేసానండి. ఇక్కడే మనకి ఒక బ్రైడల్ లుక్ అయితే వచ్చేసింది, చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, చెక్స్ లోపల ఏం ఫిల్ చేయకుండానే ఇంత నీట్గా అనిపిస్తుంది. ఇది మన హ్యాండ్కి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటేనే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను చెక్స్ని ఫిల్ చేస్తున్నా అండి. దానికోసం కరెక్ట్గా సెంటర్లో నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను డ్రాప్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రౌండ్ షేప్లో ఉండే గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇవి నార్మల్ కుందన్స్ ఏంటండి, చూస్తున్నారు కదా. వీటిని ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో మనం స్టిక్ చేసుకునే ఉంటాయి, మనం ఇక్కడ ఫ్రేమ్ కుందన్స్ స్టిక్ చేసుకుంటున్నాం, కుట్టుకోవడానికి కుదరదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయండి. చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే మనం వర్క్ చేయడానికి ఒక 2-3 డేస్ పడుతుంది, అంటే అప్పుడో కొంత చేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంత పార్ట్ అయితే అయ్యిందో 24 అవర్స్కి అంత పార్ట్కి ఐరన్ చేసేయండి. ఓకేనా? అలా చేసినప్పుడు మనకి ఈ గ్లూ అనేది స్ట్రాంగ్గా అయ్యి మనకి అంటించినవి క్లాత్కి గట్టిగా ఫిక్స్ అయి ఉంటాయన్నమాట. ఓకే, ఇది మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇలా వర్క్ చేసిన బ్లౌజెస్ని మెషిన్ వాష్ అస్సలు చేయొద్దు, షాంపూలో వాష్ చేయండి. అది కూడా హ్యాండ్ వాష్ అండ్ క్విక్ వాష్. ఓకే, అది కూడా జెంటిల్గా. ఓకేనా? ఈ టిప్స్ అయితే ఫాలో అయితే కనుక మీకు ఏ బ్లౌజ్ అయినా కూడా ఎక్కువ కాలం అనేది మన్నికుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కుందన్స్ అయితే స్టిక్ చేసేసాం కదండి బ్లౌజ్ పార్ట్ అంతా కూడాను, అదే చెక్స్లో. ఇప్పుడు నేను ప్రతి కుందన్ దగ్గర ఫ్లవర్ షేప్లో గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేసి అక్కడ నేను ఫ్రేమ్ కుందన్స్ పెట్టుకుంటున్నానండి. ఇవి లీఫ్ షేప్లో ఉండే ఫ్రేమ్ కుందన్స్ అన్నమాట. ఓకే, మనకి ఫ్లవర్ అయితే చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది, ఎందుకంటే ఇవి ఫ్రేమ్ కుందన్స్ కదండి. ఇవి అవైలబుల్గా లేకపోతే మామూలు కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు, దాని చుట్టూరా జర్దోసి కుట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ ఫ్లవర్ అనేది చక్కగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసి చూపిస్తాను. ఓకే, నేను మొత్తం అంతా ఫినిష్ చేసేసానండి. ఫినిష్ చేస్తే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? నాకైతే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. బయట ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. కెమెరాలో సరిగా, అంటే ఈ వీడియోలో సరిగా కనిపించట్లేదు, బయట అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి రిచ్ లుక్ అయితే వచ్చేసింది. ఇంకా మీకు ఇక్కడ మనం లాకెట్ అనేది చిన్న సైజులోది పెట్టాము, మీకు కావాలి అంటే ఇంకా పెద్ద సైజులోది పెట్టుకోండి. అండ్ కింద ఇలాగ పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. నెక్స్ట్ నెక్ పార్ట్ ఎలా డిజైన్ చేయాలో కూడా మీకు ఇప్పుడు డ్రాయింగ్ అనేది వేశాను, అది కూడా చూపించేస్తాను. ఓకే, చెప్పాను కదండి ఈ డిజైన్ని బయట వర్క్ చేయాలి అంటే చాలా తీసుకుంటారు. మనం ఇంట్లో జస్ట్ 250 రూపీస్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కుందన్స్ అనేవి మీరు ఒకేసారి 50 గ్రామ్స్ తీసుకోండి, బ్లౌజ్ అంతటికీ సరిపోతుంది. ఓకేనా? ఫ్రేమ్ కుందన్స్ అయితే కనుక 1 తులం తీసుకోండి సరిపోతుంది. ఓకేనా? అండ్ ఇది నెక్ పార్ట్ అండి. చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది మీరు డిజైన్ చేసుకుంటే.
దీన్ని ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ ఒక లైన్ బీడ్స్ లైన్ వేసుకోవాలి, తర్వాత కుందన్స్ పెట్టేసుకుని కుందన్స్ మధ్యలో బీడ్స్ కుట్టుకోవాలి. కుందన్స్ పైన లైన్ కూడా బీడ్స్ తోటి కుట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ మధ్యలో లాకెట్ పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, ఈ ఫస్ట్ వేసిన బీడ్స్ లైన్కి ముందు ఒక 2 లైన్స్ జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ నేను లాకెట్ పెట్టుకున్నాను కదా, మనకి లాకెట్ అనేది పైకి వచ్చేలాగా వేశాను. మీకు అలా ఇష్టం లేకపోతే కనుక కిందకి వచ్చేలా వేసుకుంటే పర్ల్స్ అనేవి కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను షోల్డర్ ఎంత అయితే ఉందో అంత విడ్త్ తోటి డిజైన్ చేస్తున్నాను. కాబట్టి మనకి షోల్డర్ విడ్త్ తోటి కిందకి లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుని అదంతా కూడా బీడ్స్ కుట్టేసుకోండి. చెక్స్ అనేవి ఫామ్ చేసుకుని సేమ్ స్కేల్ విడ్త్ తోటే చెక్స్ అనేవి ఫామ్ చేసుకుని ఆ చెక్స్ను కూడా బీడ్స్తో కుట్టేసుకుని మధ్యలో పర్ల్స్ సారీ ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేసేసుకోండి కుందన్స్ తోటి. ఓకే, మనం ఏ కుందన్స్ అయితే పెట్టుకున్నామో అదే కుందన్స్ అక్కడక్కడ బ్యాక్ పార్ట్ అంతా పెట్టేసుకోండి. తర్వాత ఫ్రేమ్ కుందన్స్ స్క్వేర్వి ఉన్నాయి కదా, అవి పెట్టుకుని దాని చుట్టూరా బీడ్స్ కుట్టేసుకుంటే మనకి ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉంటుంది, చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.